దేవరా ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సెప్టెంబర్ 27 వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను ట్రైలర్ లాంచ్ తో గ్రాండ్ గా ప్రారంభించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ను కట్టిపడేస్తుంది. మ్యాన్ ఆఫ్ మాసస్ జూనియర్ ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపాడు. యాక్షన్ సీక్వెన్స్ లో తారక్ ను చూస్తే గూస్ బంప్స్ రావడం పక్క. ఇక విడుదలకు ముందే దేవరా వేట మొదలైంది. దాంతో ఒక పక్క బాక్సాఫీస్ రికార్డులు వణుకుతున్నాయి. మ్యాన్ ఆఫ్ మాసస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరాతో త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానున్నాడు. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. తారక్ డైలాగ్స్ యాక్షన్ కు సోషల్ మీడియా షేక్ అవుతుంది. విడుదలైన కొన్ని గంటల్లోనే దేవరా ట్రైలర్ 25 మిలియన్ల పైగా వ్యూస్ తో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. దాంతో దేవరా వేట మొదలైందంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే విడుదలకు ముందే తారక్ సరికొత్త రికార్డులను బద్దలు కొడుతున్నాడు. నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ లో ట్రైలర్ రిలీజ్ కాకముందే $1 మిలియన్ మార్కును చేరుకున్న తొలి ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో గతంలో కొరటాల శివ దర్శకత్వంలోనే వచ్చిన చిరంజీవి, రామ్ చరణ్ల మల్టీ స్టారర్ అయిన ఆచార్య రికార్డును కూడా బ్రేక్ చేసేసాడు తారక్. దేవరా దెబ్బకు ఆచార్య అవుట్ అయింది. మూవీ రిలీజ్ కు ఇంకా టైం ఉండడంతో నార్త్ అమెరికాలో $3,000 మార్కును తారక్ క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయని సినీ పండితులు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే ఇండియన్ సినిమా చరిత్రలో దేవరా ఓ బెంచ్ మార్కును క్రియేట్ చేసినట్లే. కాగా ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 3 పాటలు కూడా చార్ట్ బస్టర్ గా నిలిచాయి. మరి ముఖ్యంగా చుట్టమల్లె సాంగ్ 100 మిలియన్స్ కు పైగా వ్యూస్ తో యూట్యూబ్ ను అల్లాడించింది. దావూది సాంగ్ కూడా ఆడియన్స్ ను అలరిస్తూ సోషల్ మీడియాలో దూసుకెళ్తుంది. ఇక ఇప్పుడు దేవరా ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేసింది. దాంతో ఊపిరి సలపకుండా ఒకదాని తర్వాత ఒకటి దేవరా నుంచి వస్తున్న కంటెంట్ రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే దేవరా దెబ్బకు రికార్డులు వణుకుతున్నాయి. మరి రిలీజ్ కు ఇంకా కాస్త సమయం ఉండడంతో తారక్ ఇంకెన్ని ఘనతలు సాధిస్తాడో అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక దేవరా సృష్టిస్తున్న ఈ రికార్డులపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.